మన దేశంలో కొలపిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుండి స్టిల్ ఇప్పటి వరకు కూడా కులం కోసం కొట్టుకుంటున్నారు. ఇంకా మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ కులపిచ్చి ఎంతో దారుణంగా ఉంది మన దేశంలో. మరి ఇప్పుడే ఇలా ఉంటే ఒకప్పుడు స్వాతంత్రం రాకముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం మన దేశంలో కులపిచ్చి ఎంత దారుణంగా ఉండేదో ఆలోచించుకోండి. ముఖ్యంగా మన దేశంలో కేరళ రాష్ట్రం అయితే కులపిచ్చికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకోవాలి. వివేకానందుడు కూడా అప్పట్లో కేరళ రాష్ట్రాన్ని కేవలం కులపిచ్చి వారు మాత్రమే పాలిస్తుంటారు అని అంటుండేవారు. కేరళలో కులపిచ్చి ఎంత దారుణంగా ఉండేదంటే తక్కువ కులపు మగవారు మీసాలు గడ్డాలు పెంచాలంటే కూడా ఆ రాజ్యపు రాజులకు పన్ను కట్టాలి. స్త్రీల విషయంలో అయితే మరీ దారుణంగా వారి యొక్క వృక్షోజాలను వస్త్రాలతో కప్పుకోవాలి అంటే కూడా పన్ను కట్టాలి. పన్ను కట్టినంత వరకు కూడా స్త్రీలు తమ వృక్షోజాలపైన ఎటువంటి వస్త్రం ధరించకూడదు. ఇలా ఇటువంటి రూల్స్ పెట్టి అధిక కులపు వారు ఆ రాజ్యంలో ఉండే దళిత స్త్రీల వద్ద అత్యధికంగా రొమ్ము పన్ను వసూలు చేసేవారు. ఈ దారుణమైన రొమ్ము పన్ను విధానాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఒక స్త్రీ ఆ రాజ్యాన్ని ఎదిరించింది. కానీ చివరికి ఆ పోరాటంలో ఆమె ఆ రొమ్ము పన్ను కట్టలేక ఆ పన్నుకు బదులుగా తన రెండు రొమ్ములనే కోసిచ్చి తన ప్రాణాన్ని సైతం కోల్పోయింది. ఆమె పేరే నంగేలి. మనం మన చరిత్రలో ఎన్నో వీరగాథలు వినే ఉంటాం. అందులో ఎందరో వీరవనితల గురించి వినే ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీరవనిత నంగేలి కథ ఎంతో ప్రత్యేకమైనది. అది అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. నేను ఈ కథ ఎందుకు ఇంత ప్రత్యేకమైనది అని అన్నానో మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. 18వ శతాబ్దంలో కేరళలో ట్రావెన్కోర్ రాజ్యం ఉండేది. చాలామందికి ఈ ట్రావెన్కోర్ రాజ్యం అంటే ఇప్పటి తిరువనంతపురంలో పద్మనాభస్వామి ఆలయంలో వారు దాచిన నిధి ఇంకా ఆ ఆలయానికి వారు చేసిన సేవలే గుర్తొస్తాయి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ తిరువనంతపురం పద్మనాభస్వామి వారి నిధి గురించి ఇంకా ఆ ఆలయం గురించి ఇంకా ఆ ట్రావెన్కోర్ రాజ్యం గురించి ఒక వీడియో చేశాను. మీరు కానీ ఆ వీడియో ఇంకా చూడకపోతే ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి అందరూ చూడండి. ఆ ఆలయం విషయంలో ఎంతో భక్తి శ్రద్ధలు చూపించే అలాంటి గొప్ప అప్పటి ట్రావెన్కోర్ రాజ్యంలో పరిపాలన మాత్రం కులాలను బట్టే ఉంటుందని చాలామందికి తెలియదు. అప్పటి ఆ రాజ్యంలో రాజులు చిన్న కులాల వద్ద చాలా దారుణంగా పన్ను వసూలు చేసేవారు. ఇంతకీ ఆ పన్ను ఏ పర్పస్ మీద కలెక్ట్ చేసేవారో తెలుసా? ఆడవారికి సహజంగా ఉండే వారి రొమ్ములపైన పన్ను విధించేవారు. అదెలా అంటే తక్కువ కులం వారు అంటే ఆ రాజ్యంలో ఉన్న దళిత స్త్రీలు ఎవరైనా సరే తమ రొమ్ములపైన వస్త్రం కప్పుకోవాలి అంటే ఖచ్చితంగా పన్ను కట్టాల్సిందే. ఒకవేళ పన్ను కట్టకపోతే వారు తమ రొమ్ములను కప్పుకోకూడదు. వారు రోజంతా కష్టపడితే వచ్చేది వారు తినడానికే సరిపోక ఆ రొమ్ము పన్ను వారు కట్టలేకపోయేవారు. అయితే ఇదే అదునుగా తీసుకొని ఆ గ్రామ అధికారులు ఆ రాజ్య అధికారులు ఆ దళిత స్త్రీలపైన లైంగిక దాడులు కూడా చేసేవారు. ఆ లైంగిక దాడులు తట్టుకోలేక ఆ రాజ్యానికి రొమ్ము పన్ను కట్టలేక చాలామంది స్త్రీలు ఆత్మహత్యలు కూడా చేసుకునేవారు. చివరికి ఆ రాజ్యంలో ఉండే దళితుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో తెలుసా? ఆ రొమ్ము పన్ను కట్టినా చనిపోతారు, కట్టకపోయినా చనిపోతారు. ఎందుకంటే వారు రోజంతా పొలంలో వ్యవసాయం పనులు చేస్తే వచ్చే డబ్బు ఆ రొమ్ము పన్నుకే ఇచ్చేయాలి. అలా అయితే ఆకలితో చనిపోతారు. లేదా రొమ్ము పన్ను కట్టకుండా కడుపు నింపుకుందామంటే ఆ అధికారుల లైంగిక దాడులకు తట్టుకోలేక చనిపోవాలి. ఈ రొమ్ము పన్ను విధానంలోని ఇంకో దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఆ ఆడవారికి సహజంగా పెరిగే ఆ రొమ్ముల సైజులను బట్టి కూడా పన్నులు వసూలు చేసేవారు. అంటే రొమ్ములు పెద్ద సైజులో ఉంటే ఎక్కువగా, చిన్న సైజులో ఉంటే తక్కువ పన్ను వసూలు చేసేవారు. అంటే ఆ రాజ్యపు రాజు ఉద్దేశంలోని ఆడవారు రొమ్ము పెద్దదిగా ఉంది అంటే వారు ఎక్కువగా అన్నం తింటున్నట్టు. ఎక్కువగా అన్నం తింటున్నారంటే వారికి ధనం ఇంకా సరి సంపదలు ఎక్కువగా ఉన్నట్టు. అలాంటి వారు ఎక్కువ పన్ను కట్టగలరు కాబట్టి వారి దగ్గర ఎక్కువ పన్ను వసూలు చేసేవారు. అయితే ఆ రాజ్యంలో స్త్రీలే కాదు, మగవారు కూడా వారు మీసం గడ్డం పెంచాలంటే ఖచ్చితంగా వాటికి పన్ను కట్టాలి, లేదంటే అవి పెంచకూడదు. ఒకవేళ రాజు ఆజ్ఞను ధిక్కరిస్తే వాళ్ళు వారి ప్రాణాన్ని వదులుకోవాల్సిందే. అయితే ఒకరోజు ఇవన్నీ చూస్తూ భరించలేని ఒక స్త్రీ ఆ అధికారులకు ఎదురు తిరిగింది. మేము రోజంతా కష్టపడింది, మేము కడుపుకు తినాలా లేదా మీ కడుపుల్ని మేపాలా? అసలు సిగ్గు లేదా మీకు? ఆడవారికి సహజంగా వచ్చే రొమ్ములపైన పన్ను విధించడానికి ఒకవేళ కట్టకపోతే అసహ్యం
ఆర్థికంగా లైంగిక దాడులు చేస్తారా? ఇక నుంచి మీరు ఏమైనా చేసుకోండి, నేను నా రొమ్ములపైన వస్త్రం కప్పుకుంటాను, మీకు పన్ను కూడా కట్టను అని ఆ అధికారులపైన విరుచుకుపడింది. ఆ రోజు నుంచి ఆమె ప్రతిరోజు వస్త్రం కప్పుకొనే తిరిగేది, వస్త్రం కప్పుకొనే పొలం పనులు కూడా చేసుకునేది. మిగతా ప్రజలంతా చూస్తున్నారు, రాజుకి తెలిసిపోద్దేమో అనే భయం కూడా ఉండేది కాదు. ఇంకా ఆమె లాంటి ఎందరో స్త్రీలను వారి గౌరవం కాపాడుకునే విధంగా ఉత్తేజపరిచేది. అయితే ఈ విషయం ఒకరోజు ఆ రాజ్యపు రాజు అయిన మార్తాండవర్మకు తెలిసింది. ఒక్క స్త్రీ నా ఆజ్ఞను ధిక్కరించి పన్ను కట్టకపోవడమే కాకుండా మిగతా స్త్రీలను కూడా అదే బాటలో నడిపిస్తుందా? అసలు మీరేం చేస్తున్నారు అని పన్నులు వసూలు చేసే అధికారిపైన రాజు కోప్పడ్డాడు. నువ్వు ఎలాగైనా ఆమె చేత పన్ను కట్టించుకొనిరా, లేదా నీ ప్రాణాన్ని వదిలేయాల్సి ఉంటుంది అని ఆ రాజు షరతు పెట్టాడు. రాజు దగ్గర తిట్లు తిన్న ఆ అధికారి ఎంతో కోపంతో సైన్యాన్ని వేసుకుని ఆ నంగేలి ఇంటికి వెళ్ళాడు. ఆమె తలుపులు తీసి బయటకు వచ్చింది. అప్పుడు ఆ అధికారి, నీకు ఎంత ధైర్యం ఉంటే రాజు ఆజ్ఞనే ధిక్కరించి రొమ్ము పన్ను కట్టకుండా ఉంటావా? రొమ్ము పన్ను కట్టనిదే కాకుండా నీ వృక్షజాలపైన వస్త్రం ధరిస్తావా అని గట్టిగా అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ, నేను ఎందుకు నీకు పన్ను కట్టాలి? మాకు వచ్చే ఈ చిన్న ఆదాయంతోనే మేము బ్రతకాలా లేక మిమ్మల్ని బ్రతికించాలా అని ఆ అధికారిపైన విరుచుకుపడింది. గ్రామ ప్రజలంతరూ ఆ ఇంటి ముందు గూమికూడి ఆ అధికారినే చూస్తున్నారు. నువ్వు పన్ను కట్టడమే కాకుండా నన్నే ఎదిరిస్తావా అంటూ తన రొమ్ములపైన ఉన్న వస్త్రాన్ని తీసేసి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, నువ్వు ఇప్పుడే ఉన్న ఫలంగా రెట్టింపు రొమ్ము పన్ను కట్టు అని ఆ అధికారి అన్నాడు. నీకు రొమ్ము పన్ను కదా కావాలి, ఇప్పుడే వస్తాను ఆగు అని రెండు తలుపులు వేసి లోపలికి వెళ్ళిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత ఒక చేతిలో పదునైన కత్తి, ఇంకో చేతిలో ఒక అరిటాకు పట్టుకొని బయటకు వచ్చింది. నాకు రొమ్ములు ఉంటేనే కదా నీకు రొమ్ము పన్ను కట్టడానికి అని అంటూనే ఆ పదునైన కత్తితో తన రెండు రొమ్ములను కోసుకొని ఆ అరిటాకులో పెట్టి, ఇవిగో ఇక నుంచి నాకు రొమ్ములు లేవు, నేను రొమ్ము పన్ను కట్టను అని ఆ రొమ్ములను ఆ అధికారి చేతిలో పెట్టింది. ఆ సంఘటన చూసిన ఆ అధికారి భయపడి పారిపోయాడు. అయితే కొన్ని నిమిషాలకే రక్తస్రావం ఎక్కువవడం వల్ల ఆమె అక్కడికక్కడే మరణించింది. కాసేపటికే తన భర్త ఇంటికి వచ్చి తన భార్య అలాంటి పరిస్థితిలో చనిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు, ఎంతో బాధపడ్డాడు. ఆ మరుసటి రోజు ఆమె దహన సంస్కరణలో తన భార్య చనిపోయిన బాధ తట్టుకోలేని ఆ భర్త కూడా ఆ చితిమంటల్లో దూకి చనిపోయాడు. ఇదే మన భారతదేశంలో మొట్టమొదటి సతీ సహగమనం. ఈ చావు తర్వాత ఆ రాజ్యంలో దళితులు ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఆ రాజ్యంలో ఉన్న అగ్రకులాలపై తిరుగుబాటు చేశారు. అలా ఆ రాజ్యం కొన్ని వారాల పాటు అత్యధిక సంఖ్యలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి రాజు యొక్క భవనం మీద కూడా దళితులు దాడులు జరిపేవారు. ఈ గొడవలు తిరుగుబాటులు ఎంతకీ ఆగకపోవడంతో అగ్రకులాల వారు రాజు దగ్గరికి వెళ్ళి ఈ రొమ్ము పన్ను విధానాన్ని రద్దు చేయండి అని మొరపెట్టుకున్నారు. తమ రాజు కూడా ఆ పరిస్థితులను అర్థం చేసుకుని, ఈ రాజ్యంలో ఇక నుంచి ఎవరూ కూడా రొమ్ము పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు, ఈ రొమ్ము పన్ను విధానాన్ని రద్దు చేస్తున్నాను అని ప్రకటించాడు. మొత్తానికి నంగేలి చేసిన త్యాగానికి ఇప్పటికీ ఫలితం దక్కిందని ఆ గ్రామ దళితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అప్పటి నుంచి నంగేలి ఒక గొప్ప వీరవనిత క్రింద ఆ చుట్టుపక్క గ్రామాల్లో పిలువబడింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కొన్ని వేల మంది స్త్రీల ఆత్మగౌరవం, వారి స్వాభిమానం, వారి హక్కులను వారికి ఇచ్చింది నంగేలినే. నాకు తెలిసి ఆమె చేసిన ఇటువంటి త్యాగం ఇప్పటి వరకు ఎవరూ చేసి ఉండరు, ఇక పైన కూడా ఎవరూ చేయలేరు. మార్పు అనేది ఒక్కరి నుంచే మొదలవుతుందని ఆమె నిరూపించింది. ఇప్పటికీ ఆమె పేరు అక్కడి ప్రజల్లో వినిపిస్తుంది. కొన్ని గ్రామాల్లో అయితే ఆమె విగ్రహాలు కూడా కనిపిస్తాయి. అందుకే నేను ఈ నంగేలి కథ అంత ప్రత్యేకమైనదని స్టార్టింగ్లో చెప్పాను. మన ప్రస్తుత కాలంలో ఇంకా భవిష్యత్తులో ఎటువంటి కులచిచ్చులు మత కలహాలు లేకుండా అందరూ కలిసి ఉండాలని కోరుకుందాం. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టాపిక్ మీదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.